Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్కు ఒంటరి పోరు తప్పదా? జనసేన ఒంటరిగా పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తుందా? ఇటు టీడీపీ అటు బీజేపీ పవన్ను లెక్క చేయడం లేదా? అంటే అవుననే అనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఇప్పుడు రాజకీయాల్లో ఏ పార్టీ లెక్క చేసే పరిస్థితి లేదు. పటిష్టమైన ఓటు బ్యాంక్ లేకుండా క్షేత్రస్థాయిలో బలం బలగం లేని జనసేనను కావలించుకొని ఏం చేసుకోవాలన్న స్థితికి పార్టీలు వచ్చాయి. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు ఎల్లకాలం పనిచేయవని సీనియర్ నేతలు సైతం సూచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన బలం ఏంటో ఒకసారి చూసుకుంటే మంచిదన్న సూచనలు వినబడుతున్నాయి. బీజేపీకి ఏపీలో ఎటు హోప్స్ లేవు. అది ఒంటరిగా పోటీ చేసినా జనసేనతో కలిసి బరిలోకి దిగినా పెద్దగా ప్రభావం ఉండదు. ఆ సంగతి ఆ పార్టీలో కింది స్థాయి నాయకుడికి తెలుసు. అయితే జనసేనని పవన్ కళ్యాణ్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. రాష్ట్రానికి వచ్చిన బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు నడ్డా దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ కూడా చేశారు. కానీ నడ్డా రెండు మీటింగులలో పాల్గొన్నప్పటికీ జనసేన గురించి పవన్ ప్రస్తావన కానీ తేలేదు. అసలు జనసేనతో పొత్తు ఉన్న విషయాన్ని బీజేపీ అగ్రనేతలు మర్చిపోయినట్లు వ్యవహరించడం ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారితీస్తుంది. జేపీ నడ్డా రెండు రోజుల పర్యటనలో పవన్ను కనీసం ప్రశంసించలేదు. జనసేన గురించి మాట్లాడకపోవడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని నడ్డా అన్నారే తప్పించి బీజేపీ జనసేన అధికారంలోకి వస్తుందని అనకపోవడాన్ని కూడా కొందరు ఈ సందర్భంగా ప్రస్తావనకు తీసుకొస్తున్నారు. బీజేపీ కనీసం తమ అధినేతను పట్టించుకోకపోవడాన్ని వారు సీరియస్గా తీసుకుంటున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా జనసేన డిమాండ్లను సీరియస్గా తీసుకోవడం లేదు. టీడీపీ తగ్గితే భవిష్యత్తు ఉండదని వారికి తెలుసు. కాపు ఓటు బ్యాంక్ మినహా పవన్కు పెద్దగా బలం లేదని టీడీపీ భావిస్తోంది. అందుకే పవన్ను లైట్గా తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. తనంతట తానుగా పొత్తుకు వస్తే కొన్ని సీట్లు సర్దుబాటు చేస్తామని, ముఖ్యమంత్రి పదవి అంటే పొత్తు అవసరం లేదని చెప్పాలని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. మహానాడు తరువాత టీడీపీ పుంజుకుందని చంద్రబాబు నుంచి నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రజలు ప్రత్యామ్నాయంగా చంద్రబాబును ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని చెబుతోంది. అందుకే పవన్ డిమాండ్ను పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదన్నది వాస్తవం. టీడీపీది అతి విశ్వాసమని కొందరు అనుకున్నా వారు మాత్రం జనసేన అలివి కాని డిమాండ్ను అంగీకరించే పరిస్థితి లేదు.